a nativity skit of Jesus birth by ECL Women's Fellowship. Let. యూదయ దేశపు రాజైన హేరో దినములలో జెకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య పేరు ఎలిజబెత్. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. జెకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేయుచుండెను. జెకరియా, భయపడకుము. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇస్రాయిల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇది నాకెలాగో జరుగును. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదైనది. నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీతో తెలుపుటకును నేను పంపబడుతుని. నా మాటలు వాటి కాలం ముందు జరుగును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు కాలము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. లోపల ఏమైనా జరిగినదా? ఇతను సైగలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు మాట్లాడిన జెకరయ్య ఇప్పుడు మాట్లాడకుండా కారణము దేవాలయంలో దైవదర్శనం కలిగినదేమో. చూద్దాం. నీ ఆవరణంలో ఒక దినం వెయ్యి దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణంలో ఒక దినం వెయ్యి దినముల కంటే శ్రేష్టము. నా దేవా, నా ప్రభువా, ఆ ధన్యత నాకెమ్మో, నీ సాక్షిగా నుండనెమ్మో. నా దేవా, నా ప్రభువా, ఆ ధన్యత నాకెమ్మో, నీ సాక్షిగా నుండనిమ్ము. నీ ఆవరణంలో ఒక దినం వెయ్యి దినముల కంటే శ్రేష్టము. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడుకుము. దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడు. నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు ఈ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇదిగో ప్రభు దాసురాలను,
నీ మాట చొప్పున అది నాకు జరుగునుగాక. కొండలు గుట్టలు అన్నీ దాచు 30 కిలోమీటర్ల దూరము ఎలా వచ్చావమ్మా? కష్టపడి వచ్చానమ్మా నేను చూడటానికే. అవునా? అవునమ్మా. నిన్న చూడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. చాలా అలసిపోయి వచ్చినట్టున్నావు. బైబిల్ వాక్యం చదువుకొని వచ్చావా? రాధన్ అందుకనే దేవుడు కాలు నొప్పులు ఏమీ ఇవ్వలేదు కదా. సరే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ప్రభు తల్లి నా ఇద్దకు వచ్చిందని కనుక నీవు స్త్రీలందరిలో ధన్యురాలు అనబడదు. నాదు ప్రాణము ప్రభుని మిగుల గానంబు చేయుచున్నది, నాదు నాత్మా దేవు నందానందముందెను నిరతము, నాదు నాత్మా దేవు నందముందెను నిరతము. ప్రసవ కాలం సమీపించినప్పుడు ఎలిజబెత్ ఒక కుమారుని కనెను. 8వ దినమున వారు శిశువుకు సున్నతి చేయుటకు తీసుకుని వచ్చిరి. జకరయ్య తండ్రి పేరును బట్టి ఆ బాలునికి జకరయ్య అని పేరు పెట్టుదాము. అలాగ వద్దు, ఈ బాలునికి యోహాను అని పేరు పెట్టవలను. నీ బంధువులలో అలాంటి పేరు గల వారు ఎవరూ లేరే. యోహాను అని పేరు పెట్టవలను. అతనినే అడగండి. ఏ పేరు పెట్టుదాము? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలగజేసి ఉన్నాడు. తన దాసుడైన దావీదునందు మనకు ఒక రక్షణ శృంగమును ఏర్పరచి
మన శత్రువు నుండి, మన విరోధులందరి చేతిలో నుండి మనను రక్షించి మనకు రక్షణ కలగజేసి ఉన్నాడు ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు. స్తుతింపబడుగాక. ఆయన మార్గమును సిద్ధపరచడానికి ప్రభు నిన్ను ముందుగా పంపెను. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక. మనసు చాలా తొందరపడుచున్నది. మరియా నా విషయంలో ఇలాగ జరిగిస్తుంది అనుకోలేదు. మరియా నీతిమంతురాలని, భయభక్తులు కలిగిన స్త్రీ అని, ఉత్తమురాలని నేను ఎంతగా ఆనందించాను. కానీ నా మనసులో మరియను గురించిన ఆలోచనలు చాలా కలతపెడుచున్నవి. మరియను గురించినటువంటి ఈ విషయంలో నేను సమాధాన పడలేను. కానీ నేను ఒక్కటే చేయగలను, మరియను రహస్యముగా విడనాడేదను. ఇది నిజం. దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను విడనాడుటకు వెనకాడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. నేను కలగన్నానా లేక నిజమా? లేదు, నిజమే. కలలో మరియేడల ఉన్నటువంటి అపోహను దేవుడు నా నుంచి తొలగించాడు. మరియా నిజముగా ఉత్తమురాలు, నీతిమంతురాలు. కనుక మరియను నా భార్యగా నేను చేకుంటాను. సంఖ్య వ్రాయవలనని కైసర అగుస్తూ వలన ఆజ్ఞాయని. ఇది కురేనియా సిరియా దేశంకు అధిపతి అయిన ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణంనకు వెళ్ళవలనని ఆజ్ఞ. వినండి. కిరణ్ బాబు. ఈ భార్య పేరు సంగీత. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఏం గోత్రం? అసూరు గోత్రం. సరే వెళ్ళు. నీ పేరేంటి? అబ్రహాం. నీ భార్య పేరు మణి. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఏం గోత్రం? దావీదు గోత్రం. సరే వెళ్ళు. నీ పేరేంటయ్యా? బుచ్చయ్య. నీ భార్య పేరు జయమ్మ. ఎంతమంది పిల్లలు? ఏడుగురు. ఎంతమంది కొడుకులు? ఇద్దరు. ఏ గోత్రం? లేవి గోత్రము. సరే వెళ్ళు.
పేరేంటయ్యా? నా పేరు యోసేపు. భార్య పేరు? నా భార్య పేరు మరియా. పిల్లలు? పిల్లలు ఇంకా లేరు. ఏ గోత్రం? మాది దావీదు గోత్రం. దావీదు గోత్రమా? ఏ ఊరంచి? ఏ పట్నం? మాది నజరేత్ పట్నం. సరే వచ్చేయండి. పేరేంటయ్యా? కమలాకర్. నీ భార్య పేరు? రమణి. పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఏ గోత్రం? లేవి గోత్రం. సరే వెళ్ళు. అయ్యా, నా భార్య గర్భవతి. ఈరోజు రాత్రికి మాకు ఏదైనా కొంచెం ఉండటానికి సహాయం చేస్తే. లేదయ్యా, మా ఇంట్లో బంధువులతో నిండి ఉంది, స్థలం లేదయ్యా. వెళ్ళవయ్యా. అయ్యా చెప్పయ్యా. మేము నజరేత్ నుండి వచ్చాము, ప్రజా సంఖ్యలో మా పేర్లు నమోదు చేయించుకోవడానికి. నా భార్య గర్భవతి. ఈరోజు రాత్రికి ఏదైనా మాకు ఉండటానికి సహాయం చేస్తే. ఇంటి నిండా పిల్లలు పెద్దలంతా పండుకొని ఉన్నారయ్యా, స్థలం లేదయ్యా. అయ్యా, మాది నజరేతు పట్నం. ప్రజా సంఖ్యలో మా పేర్లు నమోదు చేయించుకోవడానికి బెత్లెహేంకు వచ్చాము. నా భార్య గర్భవతి. మాకు ఇక్కడ నిలవరులు ఎవ్వరూ లేరు. ఈరోజు రాత్రికి మీరు కొద్దిగా సహాయం చేస్తే మేము బస చేయటానికి చాలా రుణపడి ఉంటాం. ఇదిగో అయ్యా, ప్రజా సంఖ్య రాయించుకోవటానికి జనమంతా నిండి ఉన్నారు. సత్రమంతా నిండిపోయినది, స్థలం ఎక్కడా లేదు. అదిగో కొంచెము పశువుల శాలలో చిన్న స్థలం ఉన్నది, మీకు ఇష్టమైతే ఈ రాత్రికే అక్కడ ఉండదురండి. అయినా మంచిది, చాలా వందనాలు. చిన్నోడా, అక్కడ గొర్రెలను చూడురా, అటు ఇటు పోతాయి. గొర్రెలు బాగా అటు ఇటు తిరుగుతున్నాయి. అరే దొంగలు ఉంటారా, దొంగలు ఉంటారు. జరే చూడండి, అటు ఇటు వేస్తాయి. మెరుపు తీగని చూడండి, ముఖ్యంగా మెరుపు తీగ అటు ఇటు ఉరుకుతాయి. మెరుపు తీగ చెప్పురా చిన్నోడా. చిన్న గొర్రె కనపడతలేదయ్యా, ఎక్కడ పోయాయి చూడయ్యా. చెవిటాడా, చెవిటి ఈయనకి చెప్పితే కూడా అర్థం కాదు. చిన్న గొర్రె మెరుపు తీగ, మెరుపు తీగ, మిరపకాయ, మెరుపు తీగరా చెవిటోడా. మెరుపు తీగ చెవిటోడికి వినపడదు, గట్టిగా చెప్పు. చలి పెడుతుందిరా, కొంచెం మంట పెడదాము, అగ్గి తేపో. నాకు అది బలి చలి పెడుతుంది చిన్నోడా. బాగా చలిగా ఉంది, గదగద అనుకుతుంది పానం అంతా. ఎవా 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 అయ్యా, చలి కాల్చుకుందాం అయ్యా. దూతలు వస్తారు. మంట పెట్టు, కట్టెలు కట్టెలు.
కత్తులా? కట్టెలు. కత్తులు 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 కాదు, కట్టెలు. కట్టెలా? ఈ చెవిటోడికి వినపడదు. ఏ కొన్ని ఎక్కువ తీసుకురారా, బాగా చలి పెడుతుంది. అందరికి చలి పెడుతుందో లేదు, మాకే చలి పెడుతుంది. బాబా బాబా కాదురా, నాకు వంగలేను, కూసుండలేను. గొర్రె పిల్లలు అన్ని ఉన్నాయామనయ్యి. పెద్దోడా చిన్నోడా ఏం తెచ్చుకున్నారా మీరు? బువ్వ కూరలు కారమన్న తెచ్చుకున్నామయ్యా. ఎప్పుడు కారం ఎత్తులే అంటావురా నీ? మా అవ్వ ఏం వండలేదు. అవ్వే మండలేదు. పెళ్లి చేసుకోరా, మొన్న చిన్న పెద్దలు అగ్గం. అబ్బో ఎప్పుడు పెళ్లి చేస్తావయ్యా? ఎప్పుడు పెళ్లి చేస్తావు? చేస్తాం రా, ఘన పెద్దగా చేస్తాం మేము. సరే. పెద్దోడు తినాడంట, పెరుగన్నం తెచ్చిన తిందాం రా మనము. తిందామయ్యా. తిందాం తిందాం, కారవన్నం పెరుగన్నం రెండు తిందాం. నాకేం తెలియలేను నేను, నా పెండ్లాము పిల్లలతో నలిసిపోతుంది. పని చేసి చేసి పాపం ఏం కట్టుకోలే. సరే మా దగ్గర ఉంది, తిందరు కానీ కూర్చోరా, పండుకుందామా, నిద్ర వస్తుంది. తిని పండుకుందాం రా. చల్లగా ఉందిరా, ఎచ్చగైతుంది. సరే నేను నిద్ర వస్తుందిరా, పండుకుందాము. ఎవ్వా భూతం వస్తుందిరా, భూతం. గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుళ్ళలో చుట్టబడి ఒక తొట్టెలో పడుకుని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. మన కొరకు రక్షకుడు పుట్టాడంట, చూసొద్దామరా. అయ్యా రక్షకుడు అంటే ఎవరయ్యా? రక్షకుడు అంటే ఎవరు? దేవుడు. దేవుడు యేసయ్యా. రక్షకుడు అంటే లోకానికి వెలుగునిచ్చే దేవుడు యేసయ్యా. మనం భూతాలు భూతాలు అన్నాం కాదు, పరలోకం నుండి దేవదూతలు వచ్చి మనకు చెప్పి. మనం అందరం పోయి చూద్దామయ్యా. తప్పక చూసేస్తాం. అమ్మో మరి ఏం తీసుకొని పోదాం రా. నేను మచ్చలేని గొర్రె పిల్లలు తీసుకుని. నేను నెయ్యి తెస్తా. మరి నేను గువ్వలు తెస్తాను. నేను పాలు తీసుకుని వస్తాను. నేను పెరుగు తెస్తాలే అయ్యా. సరేరా. వస్తలేదురా అయ్యా నాకు. రాజులకు రాజు పుట్టనయ్యా, రాజులకు రాజు పుట్టనయ్యా, రేసుగా మన మెల్లుదామన్నయ్యా, రేసుగా మన మెల్లుదామన్నయ్యా, రాజులకు రాజు పుట్టనయ్యా, రాజులకు రాజు పుట్టనయ్యా, రేసుగా మన మెల్లుదా. రాజాదిరాజు ఏ రోజు మహారాజు వేం చేయుచున్నాడు? హో మంత్రి
చిత్తము రాజా. మంత్రి చిత్తం. నా రాజ్యంలోని ప్రజలందరూ ఏ విధముగా ఉన్నారు? అందరూ కుశలమే ప్రభు. మీ పరిపాలన చాలా బాగా ఉందని ప్రతిరోజు ప్రొద్దున లేచిన తలస్తున్నారు. నా పరిపాలనలో ప్రజలందరూ క్షేమకరంగా ఉన్నారా? క్షేమంగానే ఉన్నారు రాజా. మన రాజ్య పరిపాలనలోనికి మన అయ్యగారు వచ్చిన తర్వాత తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నావా? అన్నీ సక్రమంగానే జరుగుతున్నవి. ప్రతిరోజు ప్రతి వారికి సొంత ఇండ్లు, మూడు పూటలు తింటున్నారు ఇండ్లల్లో, ఇంకా రేపటి కూడా దాచిపెట్టుకుంటున్నారు. అటులనా మంత్రి రాజా. మంత్రి రాజా చెప్పు రాజా. మన రాజ్యంలోని పెద్దల నుంచి పిల్లల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు మన రాజ్యంలోని పిల్లలందరూ అందరూ క్షేమకరంగా ఉన్నారు? క్షేమంగానే ఉన్నారు రాజా. చిన్నపిల్లల బడి మరియు స్త్రీల కూటము, యవనస్తుల కూటము, పురుషుల కూటము అన్నీ కూడా ఘనముగా జరుగుచున్నవి. అంతేకాదు ప్రతి చోట కూడా మన జెండందరూ కిక్కిరిసుకుపోతున్నారు. అయినను అన్ని సదుపాయములు చాలా చక్కగా జరుగుచున్నవి. జరుగుచున్నవి కదా. అన్నీ మంచిగా జరుగుతున్నవి కదా. అవును రాజా. మంత్రి రాజా, నేను ఒకటి తలంచి ఉన్నాను. చెప్పండి. మన రాజ్యంలో ఇంకా ఏమేమి కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు లిస్ట్ తయారు చేయించండి. అవి అన్ని అమలు పరచలాగన మీరు ఆజ్ఞ ఇవ్వండి. సరే రాజా. అన్ని కూడా సక్రమంగానే ఉన్నవి, కానీ ఇంకా ఏమైనా లోటుపాట్లుంటే మీకు తెలియజేస్తాం. మహామంత్రికి జయము జయము. రాజుని దర్శించుటకు తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉన్నారు. రాజా, మీ దర్శనార్థము తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టుడి. జ్ఞానులారా, మిమ్మల్ని రాజుగారు ఆహ్వానిస్తున్నారు. చిత్తము. ఆశీనులు కండు. మీరు ఎక్కడ నుండి వచ్చి ఉన్నారు? మేము జ్ఞానులము, యెరూషలేముకు వచ్చి ఉన్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? మీకేమైనా సమాచారం తెలిసిన ఎరలా చెప్పగలరు రాజా? మేము తూర్పు దేశం నుంచి నక్షత్రం చూసుకుంటూ వచ్చినాము రాజా. రాజులకు రాజు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని పూజించుటకు వచ్చి ఉన్నాము రాజా. అటులనా, అయితే మీరు వెళ్ళుడి. మంత్రి శత్రులను పిలిపించండి. శాసనారా, మిమ్మల్ని రాజుగారు రమ్మంచున్నాడు. శాస్త్రులారా, మీ యొక్క మీ గ్రంథములను విప్పి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టి ఉన్నాడో తెలుసుకుని నాకు మీరు అది చదివి చెప్పుడి. అవును, యూదయ బెత్లెహేములోనే పుట్టాడు. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అయినా సరే మీరు వెళ్ళుడి. మంత్రి జ్ఞానులను పిలిపించండి. చిత్తము రాజా. జ్ఞానులారా, మీరును వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టి ఉన్నాడో తెలుసుకొని ఆ వర్తమానము నాకు నువ్వు తీసుకుని రండి, నేను వచ్చి పూజించదును. చిత్తం మహారాజా. మంత్రి, యూదులకు రాజట బెత్లెహేములో జన్మించినాడట. నేను తప్ప వేరొక రాజట రాజ్యమును పరిపాలించుటయా? మంత్రి
వెంటనే అమలు పరచండి. నేను వెళ్ళుటకు నేను ఆ బిడ్డను హతమార్చుటకు నాకు అమలు పరచండి. మంత్రి, నేను తప్ప వేరొక రాజు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇది అసంభవం. వేరొక రాజు నా రాజ్యమును పరిపాలించుటయా? మన రక్షకునికి నెయ్యి తెచ్చాను, బాగా పెట్టమ్మా. మా రక్షకుడికి నేను గుబ్బలు తెచ్చిన. మన రక్షకునికి నేను పాలు తీసుకుని వచ్చా. మా యేసయ్య రక్షకునికి నేను మచ్చలేని గొర్రె పిల్లను, నా భార్య పిల్లలను సల్లంగా చూడయ్యా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. We wish you all a happy Advent season. We wish you all happy Advent season.